वेलकम बैक टू द चैनल ना पेर शिव मीर चूस्तुन्नारु ट्रिपल्स जर्नी चैनल अयिते ई रोजु मन चैनल्लो मरो कोत्त वीडियो एंटंटे मनमु सिंगोटम वेल्तुन्नामन्नमाट सिंगोटम बयलुदेरे मुंदु फुल्ल वर्षं पड्डदि इक्कड चूस्तुन्नारु कदा रोड अंता वच्चेसि मोत्तं तडिगा पच्चिगा अयिपोयिंदि बट ई जर्नी वच्चेसि सिंगोटम की इला वर्षं पड़नप्पुडु वेल्तुंटे इंका चाला हैप्पीगा उंदि ఈ జర్నీలో వచ్చేసి మనం కంప్లీట్గా మన కొల్లాపూర్లో ఉన్నటువంటి రోడ్లు ఎలా ఉంటాయి వర్షం పడితే అనే విషయం కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడైతే నేను కాదర్పాష రోడ్లో ఉన్నటువంటి రైస్ మిల్ దగ్గర ఉన్నా. ఈ రైస్ మిల్ నుంచి మనము వర్ధాల ప్రాంతాన్ని కలుపుకుంటూ వర్ధాలలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు నుంచి మనము సింగోటంకి వెళ్ళే దారి ఉంది కదా, ఆ దారిలోకి అయితే వెళ్తున్నాము. అయితే నేను చేస్తున్న ఈ వీడియోస్లో ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన కొల్లాపూర్లో ఉన్నటువంటి ప్రతి కాలనీని నేను రికార్డ్ చేసి పెట్టుకోవాలి అన్నది నా ఉద్దేశము. అంటే రోజు రోజుకి కాలం అన్నది మారిపోతూ ఉంది, రోడ్స్ మారిపోతూ ఉన్నాయి, జనాలు మారిపోతూ ఉన్నారు. మన కొల్లాపూర్ టౌన్ ఒకప్పుడు ఒక 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, సారీ 5 ఇయర్స్ అంటే మరి చిన్నదైపోతుంది, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది మనకు చేంజ్ అన్నది మనకు కనిపిస్తుంది. బట్ అప్పట్లో ఉండేటువంటి పరిసరాలని మనం ఇప్పుడు చూడాలన్నా చూడలేము. కాబట్టి మనం జర్నీ చేసేటప్పుడు ఈ రోడ్ అంతా రికార్డ్ చేసి పెట్టుకుంటే కనుక మనకు లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతుంది అనమాట. ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇది. వర్షం పడినప్పుడు మాత్రం కొల్లాపూర్లో రోడ్లు అయితే అంత మంచిగా ఉన్నాయని చెప్పేసి ఏం చెప్పలేము, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా వీడియోలో. మొదట్లో రోడ్లు వేసినప్పుడు మాత్రం సీసీ రోడ్స్ చాలా బాగుండిండే. కాకపోతే ఈ నీటి సరఫరా కోసము మళ్ళీ ఏం చేసిండ్రు, ఆ సీసీ రోడ్లని మళ్ళీ తోమేసిండ్రు అనమాట. తోమేయడం అంటే మళ్ళీ మొత్తం కట్ చేసి దాన్ని అస్తవ్యస్తంగా చేసేసిండ్రు. దానివల్ల ఈ సీసీ రోడ్లు కూడా చాలా వరకు పాడైపోయినాయి. గవర్నమెంట్ ఇటువంటి నీటి సరఫరాలు లేకపోతే నీటి కోసం వేసేటువంటి పైప్ లైన్స్ ఏమన్నా వేసుకోవాలనుకుంటే ముందే ఆ పని చేసిన తర్వాత రోడ్లు వేసుకుంటే బాగుండు. బట్ గవర్నమెంట్ ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటుందో మనమేం చెప్పలేము, అది మన చేతుల్లో ఉన్న నిర్ణయం కాదు కాబట్టి మనమేం మాట్లాడలేము దాని గురించి. సరే, ఈ రోడ్డు వ్యవస్థ గురించి కొంచెంసేపు మనం పక్కన పెట్టేసి మన సింగోటం గురించి మనం మాట్లాడుకోవాలంటే సింగోటానికి ఒక పెద్ద హిస్టరీయే ఉంది, ఒక పెద్ద చరిత్రనే ఉంది. ఇప్పుడైతే ఆ చరిత్రని చాలా సింపుల్గా చెప్పేస్తాను. పార్ట్ 2లో నేను కంప్లీట్గా అది ఎవరు కట్టారు, అక్కడ నరసింహస్వామి ఎలా వెలిసారు అనే విషయాలు నేను పూర్తిగా నేను పార్ట్ 2లో చెప్పేస్తాను. ఇప్పుడైతే చాలా సింపుల్గా చెప్పేస్తాను. అయితే ఒక రైతు ఉండే అతను, ఆ రైతుకి రోజు తెల్లవారుజామున లేచి పొలం పనులు చేసుకునే అలవాటు ఉంది. అంటే పొలం దున్ని అందులో ధాన్యం వేసి దాని నుంచి వచ్చిన పంటతో సొమ్ము చేసుకునేవాళ్ళు అనమాట. అట్లా పొలంలో దున్నే సమయంలో ఒక గుండ్రంగా ఉన్నటువంటి రాయి తన నాగలికి అడ్డుపడ్డదనమాట. అలా నాగలికి అడ్డుపడ్డ రాయిని తీసి పక్కకు పెట్టిండు. అలా పెట్టిన తర్వాత కూడా మరుసటి రోజు మళ్ళీ అదే సమయానికి అదే పొలంలో అదే ప్లేస్లో మళ్ళీ ఆ రాయి అన్నది ప్రత్యక్షమైంది. అలా రోజు అలానే జరుగుతుంది. దాదాపు ఒక 4-5 సార్ల తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు, అలానే రోజు తీసి పక్కకు పెట్టడం జరుగుతుంది అనమాట. అయితే ఒకరోజు కల్లోకి నరసింహస్వామి వచ్చేసి అక్కడ ఉన్నది నేనే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రైతుకి. చెప్పేసరికి అతను మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ రాయి అన్నది చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది అనమాట. అట్లా ప్రకాశించేటువంటి ఆ రాయిని చూసేసరికి ఆ రైతు ఆశ్చర్యానికి గురైపోయిండు. వెంటనే ఆ రాయి కూడా దొర్లుతూ మళ్ళీ కదలడం మొదలెట్టింది. అలా మొదలెట్టేసరికి అతను భయపడిపోయి వెంటనే ఇంటికి వచ్చేసి ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పిన తర్వాత అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులతో ఆలోచన చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుని కూడా కల్లోకి వచ్చేసి పలాన చోట నేను నరసింహస్వామిని వెలిశాను అని చెప్పడం జరిగిందనమాట. అలా బ్రాహ్మణ్కి కూడా కల్లో చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ వెళ్ళేసి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ రాయి ఏదైతే శిల ఉందో అది చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించే ప్లేస్లోనే మరి మిమ్మల్ని ఎలా పూజించాలి, ఎలా ప్రతిష్ఠించాలి అంటే నేను పలాన చోట నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పేసి కావలసిన విధాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి మనకు సింగోటంలో ఆ రాయిని ప్రతిష్ఠించి పూజలు చేయడం అన్నది మొదలైపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ వంశస్థులకైతే నరసింహస్వామి కల్లోకి వచ్చేసి చెప్పారో, ఏ బ్రాహ్మణునికైతే కల్లోకి వచ్చేసి పలాన చోట నేను నరసింహస్వామిని వెలిశాను అని చెప్పిన తర్వాత ఆ వంశస్థులు అక్కడ పూజలు నిర్వహించడము,
బ్రాహ్మణ తత్వం చేయడం అన్నది మొదలైంది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే వంశస్థులు వంశపారపర్యంగా అక్కడ పూజలు అన్నవి నిర్వహిస్తున్నారు. సాధారణంగా లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఉంటారు, ఉగ్ర రూపంతో కూడిన అవతారంలో కనిపిస్తాడు కదా, కాకపోతే ఈ సింగోటంలో వచ్చేసి లింగాకారంలో ఉండేసి పెద్ద పెద్ద మీసాలతో ఏర్పాటు అయినటువంటి విగ్రహం మనకు కనిపిస్తుంది. అయితే కల్లోకి ఆ రైతుకి బ్రాహ్మణులకి కల్లోకి వచ్చేసి నేను నరసింహస్వామిని అని చెప్పారు కదా, చెప్పినప్పుడు అక్కడ ఉన్నది మరి లింగాకారంలో ఉన్నారు, మీరేమో లక్ష్మీ నరసింహస్వామి అంటున్నారు, మరి మీరు లక్ష్మీ నరసింహస్వామే లేకపోతే శివుడా అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగిందనమాట. అడిగితే లేదు నేను లక్ష్మీ నరసింహస్వామిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు ఎన్నో రకాలైనటువంటి పూజలు కానీ రథోత్సవం కానీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి పూజలు కార్యక్రమాలు అన్నవి అక్కడ జరుగుతున్నాయి. ఆ ప్రదేశానికి చాలా అంటే చాలామంది వస్తుంటారు. చాలామంది అంటే మామూలుగా ఏదో కొల్లాపూర్ సరౌండింగ్ పీపుల్సో లేదంటే మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆ ప్రదేశానికి నేపాల్, శ్రీలంక లాంటి ఫారినర్స్ కూడా వచ్చేసి ఇక్కడ పూజలు నిర్వహించి వెళ్తుంటారనమాట. అంటే దేశం నలుమూలల వైపు నుంచి కూడా వచ్చేసి ఇక్కడ పూజలు నిర్వహించుకొని వెళ్తుంటారు. మరి ఈ ప్రదేశం విశిష్టత అయితే మనం మాట్లాడుకున్నాం, కానీ ఈ ప్రదేశానికి ఎలా రావాలి, ఎలా రావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకి రావాల్సిందే. నాగర్ కర్నూలు జిల్లా నుంచి మళ్ళీ కొల్లాపూర్ రావాలి. కొల్లాపూర్ నుంచి ఒక 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఈ సింగపట్నం, అంటే ఒకప్పుడు సింగపట్నం అని చెప్పేసి పిలుస్తుండేవాళ్ళు, ఈ రోజుల్లో అయితే సింగోటం అని చెప్పేసి పిలువబడుతుందన్నమాట. మనకి ఇక్కడ కాటేజెస్ ఉంటాయి. అయితే కొల్లాపూర్ నుంచి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా, ఈ 8 నుంచి 9 కిలోమీటర్ల దూరం వచ్చేసి కొల్లాపూర్ నుంచి వనపర్తి వెళ్ళే దారిలో మనము ఈ సింగోటంని చూస్తామన్నమాట. ఈ సింగోటం వెళ్ళడానికి కొల్లాపూర్ నుంచి అయితే మనకు అన్ని రకాలైనటువంటి బస్సు సౌకర్యము, దాని తర్వాత ప్రైవేట్ వెహికల్స్ తీసుకొని వెళ్ళాలన్నా అట్లా ఏ రకమైనా వెళ్ళొచ్చు. కాకపోతే అది మార్నింగ్ టైం, ఉదయం మాత్రమే దొరుకుతాయి అన్నమాట. ఉదయం అంటే ఉదయం అని కాదు, ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకే అన్నమాట. మళ్ళీ సాయంత్రం తర్వాత ఎవరు కూడా ఆ ప్రదేశంలోకి వెళ్ళరు. అంటే ఎవరైనా స్పెసిఫిక్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అయితే వెళ్తారు. ఆ రూట్లో వెహికల్స్ అన్నీ నడుస్తుంటాయి, కానీ మనకు సాయంత్రం అయిన తర్వాత మనకు ఖచ్చితంగా వెహికల్స్ దొరుకుతాయి అని చెప్పేసి లేదన్నమాట. మన కొల్లాపూర్ నుంచి అయితే డే టైంలో అయితే మనకు ఎనీ టైం మనకు బసెస్, గవర్నమెంట్ బసెస్ నడుపుతూ ఉంటుంది వనపర్తికి. సో వనపర్తి బస్సులో వెళ్ళి మనం అక్కడ దిగేసి మనం పూజలు అన్నవి చేసుకొని ఆ ప్రదేశాన్ని సందర్శించి రావచ్చు. లేదు అంటే మన ప్రైవేట్ వెహికల్ ఉన్నా కానీ మనం ప్రైవేట్ వెహికల్లో ఎనీ టైం వెళ్ళేసి రావచ్చు. ఈ సింగోటంలో ముఖ్యంగా జనవరిలో వచ్చేటువంటి మనకు మకర సంక్రాంతి ఉంది కదా, మకర సంక్రాంతి తర్వాత అంటే మకర సంక్రాంతి 15 or 16 తారీఖు కరెక్ట్గా నాకు డేట్ తెలియదు, బట్ ఆ సంక్రాంతి పండగ తర్వాత రథోత్సవం ఉంటుందన్నమాట. రథాన్ని మనం గుంజుతారనమాట, మనకు సింగోటం నుంచి లక్ష్మీదేవమ్మ గుడి ఉంటుంది, అంతవరకు అక్కడ ఒక జమ్మి చెట్టు, శమీ వృక్షం కూడా ఉంటుంది, అంతవరకు రథోత్సవం అన్నది ఉంటుంది. దాని తర్వాత ఒక నెల రోజుల పాటు జాతర సాగుతుంది, ప్రతి శనివారం అక్కడ జాతర సాగుతుంది. ఆ సింగోటం జాతర తర్వాతనే మనకు ఈదమ్మ జాతర అన్నది మొదలవుతుంది, అది కొల్లాపూర్లో ఉంటుంది. నేను దాని మీద కూడా నేను వీడియో తీస్తాను. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన దగ్గర ఉండేటువంటి టెంపుల్స్ కానీ లేదంటే చూడదగిన ప్రదేశాలకు చాలా మంచి ఆదరణ అన్నది దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి చూడదగిన ప్రదేశం దగ్గర మంచి కాటేజెస్ ఏర్పాటు చేస్తున్నారు, దాని తర్వాత అక్కడ ఉండేటువంటి లొకేషన్స్లో ఇంకొన్ని మొక్కలు, దాని తర్వాత కొంచెం నీట్గా తయారు చేసేసి ఒక మంచి పార్క్ మాదిరి కూడా తయారు చేసి సందర్శకులకు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తున్నారు.
ఇంకా ఈ ప్రదేశం గురించి చాలా మాటల్లో మాట్లాడుకోవాలి అంటే టెక్నికల్ వ్యూ అంటే ఇది ఒక సిస్టమేటిక్ లో ఏర్పాటు చేసినటువంటి దేవాలయం అన్నమాట కొంచెం సేపు ఆధ్యాత్మికతను పక్కన పెట్టేసి నాస్తికుల్లాగా మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా వచ్చేసి ఒక టెక్నికల్ గా ఈ సింగపట్నం ఏదైతే సింగోటం ఉందో ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ ని ఒక పద్ధతి ప్రకారం నిర్మించిండ్రన్నమాట ఆ టెక్నికల్ వ్యూ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో పెడతానో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందన్నమాట ఇక్కడితో ఈ వీడియోని అయితే నేను ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాగే మన కొల్లాపూర్ సరౌండింగ్ ప్రదేశాల్లో కానీ ఇంకా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అన్సీన్ అంటే ఇంతవరకు ఎవరికి తెలియదు చూడనటువంటి ప్రదేశాల గురించి నేను పూర్తి సమాచారాన్ని సేకరించి మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని కూడా రింగ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు బై బై